హాయ్ ఎవ్రీవన్, ఈరోజు స్పెషల్ హోటల్ స్టైల్లో దొండకాయ కర్రీ. చాలా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం ఈ కర్రీ. ఇప్పుడు వెజిటేబుల్ కట్ చేసుకుందాం. ఇది రైస్ చపాతి రోటీలో చాలా బాగుంటుంది. ఈ కూర చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది, స్పెషల్గా ఉంటుంది. ఎప్పుడైనా స్పెషల్ ఒకేషన్స్కి కూడా చేసుకోవచ్చు. దొండకాయ ఆనియన్స్ని పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. మీరు ప్రతిరోజు చేసుకునే దొండకాయ కూరకి బదులుగా ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి, వావ్ అని తీరాల్సిందే. సో స్టార్ట్ చేసేద్దాం. ఒక మూకుడులో కొద్దిగా నువ్వులు వేసి వేపుకోండి. నువ్వులు కాస్త రంగు మారుతూ ఉండగా కొద్దిగా పల్లీలు వేసి రంగు మారే వరకు లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేయండి. పల్లీలు నువ్వులు 2 నిమిషాలకి రంగులు మారుతూ ఉంటుంది. అప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు వేసి కాసేపు రోస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుతూ వేపుకోండి. మిశ్రమం మొత్తం లో ఫ్లేమ్ మీద వేయింపుకోవాలి. ఇలా ఈవెన్ గా గోల్డెన్ కలర్ లోకి వేగుతాయి, అప్పుడే ఈ కర్రీ టేస్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ మిశ్రమాన్ని వేసి గ్రైండ్ చేసుకోండి. కర్రీ ప్రిపేర్ చేసే మూకుడు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మెంతులు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత కొద్దిగా చాప్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కాసేపు కాగిన తర్వాత ఇందులో ఆనియన్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ వేసుకోండి. ఈ ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఎందుకంటే దొండకాయలు బాగా ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి దొండకాయ యాడ్ చేసుకొని కాసేపు కలుపుకొని మూత పెట్టేయండి. మూత తీసేసి కొద్దిగా పసుపు వేసి కలపండి. కాసేపు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నువ్వులు పల్లీలు వేయించుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కలుపుకోవాలి. కొద్దిగా చింతపండు పులుసు వేసుకుంటున్న ఈ కూరలో ఎట్టి పరిస్థితుల్లో ఈ చింతపండు పులుసు వేయడం మాత్రం మర్చిపోకండి. ఆ తర్వాత కారం వేసి 30 సెకండ్స్ ఇలా కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. ధనియా పౌడర్ వేసుకోండి. మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కర్రీ రెడీ. బై ద వే, స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా దాదాపు 98.8% మంది చూస్తున్నారు. అందుకని ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేసుకోండి. ఇలా యాక్టివ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు నేను చేసే కొత్త కొత్త వంటలు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెఫ్ పవన్ బోడా.